ప్రభుత్వం వెంటనే కటికల ఆనంద్ బాబుకు న్యాయం చేయాలని ఏపీ పల్నాడు డప్పు జానపద కళాకారులు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ పార్కు సెంటర్లో శిబిరాన్ని ప్రారంభించారు. నిరవధిక నిరాహార దీక్షలో కటికల ఆనంద్ బాబు, రామావత్తు మాంగోబాయి, జానపద కళాకారిణి కమంపాటి దానం, డప్పు కళాకారుడు కుక్కుమూడి యాకోబు, ఆలేటి గురవయ్య, డప్పు కళాకారుడు జాతీయ గర్వం అధ్యక్షుడు పప్పుల దేవదాసు కూర్చున్నారు. ప్రసాదరావు కటికల ఆనంద్ బాబుని ఒక నెల రోజుల పాటు ఫోటోలు తీయటానికి వాడుకొని సుమారు 8 లక్షల రూపాయలు మార్చుకొని కూడా ఆయనకి ఇవ్వకుండా, మరి జాతీయ గౌరవ అధ్యక్షులు పప్పుల దేవదాసు గారు గుంటూరు నుంచి మరి కటికల ఆనంద్ బాబుకి మద్దతు తెలుపుతూ, అలాగే ఈ రోజున 4వ రోజు దీక్షకి మరి మద్దతు తెలిపి ఈరోజు దీక్షలో పాల్గొన్న మరి ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ సమితి మా మామగారు, మా అత్తగారు మరి ఏముల కొండలరావు గారు, నాగేంద్రరావు గారికి, స్థానిక మరి లీడర్లైనటువంటి మరి పొన్నాల ప్రవీణ్ కుమార్ గారికి, మరి డప్పు కళాకారులు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన మీ అందరికి కూడా ప్రజా సంఘాలకి, అలాగే కుల సంఘాలకి మరి జేబీలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ రోజున పప్పుల దేవదాసు గారు మరి ఒక సామాజిక ఉద్యమ నాయకుడే కాదు, మరి రాజకీయ నాయకులు కూడా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మీ యొక్క మన వాళ్ళలో జరిగినటువంటి అన్యాయానికి ఎక్కడైనా కానీ ఒక డప్పు కళాకారుడికి కానీ, ఒక జానపద కళాకారుడు కానీ, ఒక రంగస్థల కళాకారుడికి కానీ అన్యాయం జరిగితే మీరు సంఘం తరఫున తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా నేను తప్పనిసరిగా హాజరవుతాను, మీ అందరికీ ద్వారా మీ నా సహకారం ఉంటుందని చెప్పి ఈనాడు మన ఆనందబాబు చేస్తున్నటువంటి నిరాభీక్షకి సంఘీభావం తెలపడానికి మరి జిల్లా జాతీయ ఏపీ రంగస్థల డప్పు కళాకారులు, జానపద కళాకారుల యొక్క సంక్షేమ సేవా సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా మరి నా సంఘీభావాన్ని తెలపడానికి గుంటూరు నుండి ఈరోజు వచ్చాను. ఈ యొక్క అన్యాయం అనేది మరి ప్రత్యేకంగా దళితులకి జరుగుతున్నటువంటి అన్యాయాలు ఒకటైతే, మరి కొట్ట పోసుకోవటం కోసం చేస్తున్నటువంటి మరి వృత్తిరీత్యా ఆయన చేస్తున్నటువంటి దీంతో మరి 8 లక్షల రూపాయల కోసం మేము సీఎంను కూడా కలుస్తామని, ఆయన రావాల్సినటువంటి 8 లక్షల రూపాయలని వెంటనే పే చేసే విధంగా కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ అధికారులు అన్నీ జోక్యం చేసుకోవాలి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకొని అతనికి రావాల్సినటువంటి డబ్బును ఇప్పించాలని కూడా ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు, సిఐ గారు, పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఆయనకి సరైనటువంటి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కొనసాగకుండా